దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని వాక్యానికి నా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన వారికి ఎటువంటి కుదువ ఉండదు. మన ప్రాణ స్నేహితులైనప్పటికీ, బంధువులైనప్పటికీ, చివరికి తూగుట్టువులైన కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఆదుకోకపోవచ్చు, కానీ అనినిత్యం కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారికి దేవుని యొక్క చేయూత ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సందర్భంగా మనకు తెలియజేస్తున్నాను. ఎన్నడూ కూడా మన దేవుడు చేయి విడవడు అని తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 34:8-10 వచనాలు ఒకసారి పరిశీలించినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనుగొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువై ఉండదు. కాబట్టి మనకండగా ప్రభు యొక్క దూత ఎప్పుడు కూడా మనకు కావాలి కాస్తూనే ఉంటుంది. అనినిత్యం కూడా దేవుని సన్నిధానంలో విధేయతతో ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. దానికి ఉదాహరణ దానియేలు. ఆ యువకులు ముగ్గురు చేసిన ప్రార్థన వలన దేవుడు ఎప్పుడు కూడా వారిని ఇవ్వడలేదని మనం తెలుసుకోవాలి, మనం గ్రహించాలి. ఎవరి మీదైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. మన దేవుడైన యెహోవాను ఆశ్రయించడం ద్వారా మీరు అనేకమైన లాభాలు, మేళ్ళు పొందగలరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ అవసరాలు దేవుని సన్నిధానంలో దేవుని ప్రదయపడుతూ వేడుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క ప్రతి అవసరత కూడా తీర్చబడుతుందని తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 118:9 వచనాలు ఒకసారి పరిశీలించినట్లయితే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మహోన్నతుల స్వార్థన ఉన్నవారికి ఎటువంటి భయం ఉండదు, కొండంత అండ కలిగి ఉంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభువే అన్ని విషయాల్లో కూడా ఆయా కుటుంబాలకు అండగా నిలబడతారని తెలియజేస్తున్నా. కీర్తనలు 91:1-2 వచనాలను పరిశీలించినట్లయితే, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రయించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. యెహోవాను నమ్ముకున్న వారు నిత్యము కదలక సీయోను కొండ వలె ఉంటారు అని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. వారి గృహాల చుట్టూ దేవుని యొక్క కంచె ఏర్పడుకోబడుతుంది. వారు ఎప్పుడు కూడా తొనకక వెనకక ధైర్యంగా ఉంటారనేసి మనం తెలుసుకోవాలి. కీర్తనలు 125:1-2 పరిశీలించినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. ఎరుసలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతుల విషయంలో ప్రభు యొక్క ప్రేమ, దయ, కరుణ ఎల్లప్పుడూ వారి కుటుంబాలపై ఉంటాయని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బలహీనుల పట్ల ప్రభు యొక్క ఉగ్రత కూడా ఉంటుందని మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథం 10:3 వచనాలు చూసినట్లయితే, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. యేసుక్రీస్తు వారు
దీనుల పట్ల ఆయన చేసిన ప్రసంగాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఒకసారి పరిశీలించినట్లయితే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగిన, ఆత్మ విషయమే దీనిలేనివారు ధన్యులు, పరలోక రాజ్యము వారది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, స్వాత్వికులు ధన్యులు, వారు భూలోకను స్వతంత్రించుకుందురు, నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 14 సంవత్సరాల వయసు గల విజయ తన సాహసాన్ని ఎక్కేటప్పుడు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు, కానీ ప్రభుకు విధేయతగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా ప్రభు వారు తన సాహసాన్ని సిద్ధం చేసించారు. హల్లెలూయ హల్లెలూయ. అన్ని సమస్యలను అవలీలగా ఎదుర్కొన్న విజయ దేవుని యొక్క కృపతో 52 సంవత్సరాల పాటు రాజుగా పరిపాలించాడు. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు పరిశీలించినట్లయితే, అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసిన. విజయ ఏలని ఆరంభించినప్పుడు 16 ఏండ్ల యెరూషలేములో 52 సంవత్సరములు ఏలును. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చిరి అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింప చేసిన. దేవుని సన్నిధానంలో అనిత్యం కూడా దేవునికి విధేయులుగా ఉన్న వారికి కృపాక్షమాలు వెన్నెంటే ఉంటాయి. దావీదు మాటలను ఒకసారి మనం పరిశీలిద్దాం. కీర్తనలు 115:13-15 వచనాలు ఒకసారి పరిశీలించినట్లయితే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. సృష్టిలో ప్రతిదీ కూడా దేవునితోనే ముడిపడి ఉంది. సమస్తం కూడా దేవుని దేవుళ్ళనే కలిగినది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఆశ్రయించే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశస్సులు ఉంటాయి, మేలులు వారి గృహాల్లో కనబడతాయని ఈ సంతరం ప్రతిదీ చేస్తున్నాను. ద్వితీయ గ్రంథం 6:1-2 పరిశీలించినట్లయితే, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది, నాకు ఆశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది, అవి అన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రార్థన. ప్రభువ మా దేవ మా రక్షక, మీకు లెక్కలే స్తుతులు స్తోత్రాలు. ప్రభాదిగా మీ వాక్యాన్ని ప్రతి బిడ్డపైన మీ యొక్క కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ప్రతి బిడ్డకి వారి అవసరాలను తీర్చి దీవించమని కూర్చున్నాను తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ప్రభా ఎటువంటి లోటు రాదని తెలియసి నడుతున్నారు తండ్రి. ప్రభా అటు రీతిలో ప్రభా ఏ బిడ్డకి ఏది అవసరం ఉందో ప్రతి బిడ్డ అవసరం తీర్చి దీవించి ఆశీర్వదించి మీ మార్గంలో నడిచే మంచి క్రమశిక్షణ కలిగి ఉండేలా దీవించమని మరోసారి మీ సన్నిధిలో ప్రార్థించి ప్రభా మీ యొక్క కృపలకు పాత్రలో ఇలా దీవించి ఆశీర్వదించమని
దేవుడైన ఆశ్రయంబు దివ్యమైన దుర్గమ మహావినోద దాపదల సహాయుడైన బ్రోచను అభయమభయమభయమిప్పుడు ఆనంద మానందమానందమోగ దేవుడే నా ఆశ్రయంబు దివ్యమైన దుర్గము రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజడో యహోవ వైరభూని సంహరించిన అభయం 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 ఇప్పుడు ఆనందం ఆనందం ఆనంద మౌగ దేవుడే నా ఆశ్రయంబు దివ్యమైన దుర్గము.